హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితా కబుర్లు. ఈరోజు చీరలు కాకుండా మళ్ళీ ఈరోజు ఏదైనా వంటలు చేసుకుందామండి. ఈరోజు చిన్న వచ్చింది, ఏంది ఊరికే చిన్న వచ్చింది అని చెప్తారేమో, అది 15 డేస్కి ఒకసారి వచ్చేస్తుందండి నెల్లూరుకి. మొన్న రోజు నేను వంకాయ మెత్తాలు కోర్ చేస్తుంటే అది నాకు కావాలనింది, అందుకని ఈరోజు చిన్న కోసం వంకాయ మెత్తాలు చేస్తున్నాను. ఇవి మెత్తాళ్ళు అండి, ఇవి మెత్తలు అంటున్నారు బయట యూట్యూబ్లో కానీ, అట్లా మెత్తలు అంటారు. మా పల్లెటూరు లాంగ్వేజ్లో మెత్తాళ్ళు అంటాం మేము వీటిని, అంటే చిన్న చిన్న ఎండు చేపలు అండి. వీటిని ఇసుక మెత్తాళ్ళు, పాల మెత్తాళ్ళు అని రెండు రకాలుగా అంటుంటారు. ఇవి పాల మెత్తాళ్ళు, దీనికి ఇసుక ఏం లేదు అసలు. దాన్ని ఒక 1/2 అవర్ నీళ్ళలో పెట్టి అట్టే వదిలేశాను. దాంట్లో ఏదన్నా కొంచెం మురికి అది ఉంటే కిందకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ బాగా దాని వీటిని 10 సార్లు కడిగానండి నేను. నాకు ఇవి తెచ్చిచ్చింది ఇంతకుముందు నా దగ్గర పనిచేసిన ఆమె తెచ్చిచ్చింది నాకు. ఆమె దగ్గరనే వాటికి తోక తలకాయ రెండు తీయించేశాను. తర్వాత నీట్గా ఉందన్నమాట చేప, తోక తలకాయ గిల్లేసి ఇచ్చిందామి. వాటిని అట్టే ఫ్రీజర్లో పెట్టి పెట్టేసున్నాను. మొన్న ఒకసారి చేశాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం, అంటే వీటిని ఎక్కువ అంత ఇవే చేయరండి, వంకాయలు, బీరకాయ, సొరకాయ ఇలాంటి వాటిలో వేసుకుంటారు. అందుకే అది ఫ్లేవర్ కోసం కొంచెం అన్న వేసుకొని వంకాయలతో చేసుకుంటారు వాటిని. వీటిని దీన్ని దాదాపు నేను ఒక 1/2 అవర్ నానబెట్టాను. ఒక 10 సార్లు కడుగుంటానండి, అంటే వాటర్ మనకు బాగా క్లియర్గా కనిపించేదాకా, అంటే ఏం నలకల్లా ఏమేమి లేకుండా క్లియర్గా కనిపించేదాకా ఒక 10 సార్లు వీటిని కడిగాను. ఇంకా ఇదిగో చూడండి, 7 వంకాయలు వేసానండి. 1/2 కేజీ ఉంటాయేమో ఇవి, 1/2 కేజీ కంటే కొంచెం ఇంకో ఇన్ని ఉంటాయి 1/2 కేజీ అంటే. దీనిలోకి 2 టమాటాలు వేస్తాను, 2 ఎర్రగడ్డలు వేస్తాను, ఒక చిన్న మామిడి ముక్క కూడా వేస్తానండి. అది ఫ్రీజర్లో ఉంది, వేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను. మామిడి ముక్క వేస్తాను, ఇవి దీంట్లోకి వేస్తానండి. ఇంకా ఇదేంటంటే గుత్తంకాయ చేస్తున్నానండి. గుత్తంకాయలోకి ఈ కొంచెం చిన్న చిన్న వంకాయలు, నిన్న మేము బయట వెళ్ళామండి ఒక విలేజ్కి వెళ్ళాము, అక్కడ ఫ్రెష్గా తోటల్లో వంకాయలు అమ్ముతుంటే అక్కడ తీసుకొచ్చా 1 కేజీ. వీటిని గుత్తంకాయకి అనమాట. గుత్తంకాయలు చాలా రకాలుగా చేస్తారు, అంటే మా అమ్మ అయితే పచ్చెనపప్పు, మినప్పప్పు, కొబ్బరి అవన్నీ వేసి చేస్తుంది. నేను కొంచెం మసాలా మార్చానమాట. ఎట్ట చేసుకున్నా బాగుంటుందండి. మా ఊర్లో మా తాత చెప్తుండేవాడు, ఉప్పు కారం వేస్తే చెప్పు కూడా ఖమ్మంగా ఉంటుందంట. అట్లా ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలి, కానీ ఎన్ని రకాలుగా చేసుకున్నా బాగానే ఉంటుంది ఉప్పు గుత్తంకాయ. దీంట్లో నేను కొంచెం వేరుశనగపప్పు, కొంచెం తెల్ల నువ్వులు, 1 ఇంచి అల్లం, 1 వెల్లుల్లి, వెల్లుల్లి గడ్డ 1, కొంచెం కొబ్బరి పట్ట మొగ్గలు ఇవి వేసాను. దీన్ని ఎప్పుడు వేస్తానో మీకు చూపిస్తాను. దీనికి టమాటో అవసరం లేదు, కావాలంటే మన ఇష్టం అన్నమాట, కావాలంటే వేసుకోవచ్చు సన్నగా కట్ చేసేసి, లేదంటే టమాటా అవసరం లేదు. కొంతమంది చింతపండు గుజ్జులాగా తీసుకొసుకుంటారు, అది పచ్చని పప్పు మినప్పప్పు అవన్నీ వేసిన దానికి వేసుకుంటారు. దీనికైతే నేను చింతపండు గుజ్జు వేయను, టమాటా 2 వేయను. ఇది మిక్సీకి వేసేసుకుంటాను, అప్పుడు చూపిస్తామండి. ఇప్పుడు 2 రకాలు చేసేస్తానండి. ఆ టమాటా ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నానండి, కొంచెం కరివేపాకు పెట్టుకున్నాను, వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను. తిరిగి మాత ఇదిగో, దీనికి నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎండు చేపలకి ఆయిల్, ఉప్పు, కారం కొంచెం ఎక్కువ ఉండాలి, లేదంటే నీసు వాసన వస్తాయి. ఆవాలు కొంచెం, జీలకర్ర వేసాను, మామూలుగా ఇది గట్టిగా ఉండే తెల్ల దబర్లో చేస్తానండి. మొన్న చేపల కూర చేసినప్పుడు హైదరాబాద్ నుంచి మా అంటే కస్టమర్ ఆమె కళ్యాణిది తెల్ల దబర్లలో చేయవాకండి కళ్యాణి గారు అన్నారు, అందుకని దీనిలో చేస్తున్నాను. మేము ఇంకా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, బ్రౌన్ ఇంకా అట్లా రాబడలేదు. వేసేసాను, వెంటనే టమాటా ముక్కలు వేసేసాను. అవి ఉడికితే చాలు, ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇంచు ఒక 2 నిమిషాలు ఉడిస్తాను, కొంచెం ఫ్రై అయ్యాయి. దీనిలో ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇంతకుముందు
రొయ్య పొట్టు మామిడికాయ గావం చేసినాను చాలా రోజులేంది విడి పెట్టారు అది ఇది వంకాయ మెత్తాలి ఉప్పు మాత్రం అండి నేను చేత్తోనే చేస్తానండి నాకు చేత్తో చేస్తేనే కరెక్ట్ గా తెలుస్తది దీంట్లో మాత్రం నేను స్పూన్ పెట్టుకోను ఇదిగోండి పసుపు దీనికి మామూలుగా మనం వంకాయ కూర కంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఇది భయంకరంగా కారం ఉందండి అదేసి ఉప్పు కారం సరిపోతాయి నేను చేయాల్సిన అవసరం రాదు అనుకుంటున్నా कड़ी पेको कदा इवेसे पद सार कड़ना चूँ इंका कलर ఎనకాలింట్లోని బ్రాహ్మిన్స్ అండి వాళ్ళు ఎవరైనా తీసుకుంటారో ఏమో పాపం వాసనకి కొంచెం వేస్తున్నానండి వాటర్ ఇది ఉడకతా ఉంటుంది ఇప్పుడు గుత్తంకాయ ప్రిపేర్ చేస్తా నేను గుత్తంకాయ ఎందుకు చేస్తున్నానంటే నేను మళ్ళీ నాన్ వెజ్ మానేశాను ఒక 5 సోమవారాలు శివాలయంలో దీపం పెడదాం అనుకున్నానండి ఆ దీపం పెట్టేదాకా మళ్ళీ నాన్ వెజ్ తినకూడదు అనుకుంటున్నా ఇంకొకటి రైస్ కూడా మానేశానండి అది కొంచెం కష్టం నాకు అయినా గానీ ఎలాగైనా సరే ఉండాలి ఆ 5 వారాలు అంటే కరెక్ట్ గా మనం వరుసగా పెట్టలేం కదా మధ్యలో ఏదైనా ఇబ్బంది రావచ్చు అందుకని నేను ఏం అనుకుంటున్నానంటే 1.5 మంత్ నుంచి 2 మంత్స్ దాకా పట్టొచ్చు ఎప్పుడన్నా ఇంట్లో లేకపోయినా ఒకవేళ దీపం పెట్టలేకపోయినా ఒక 2 మంత్స్ దాకా పట్టొచ్చు నాకు ఈ 5 వారాల దీపం పూర్తయ్యేసరికి అప్పటిదాకా నాన్ వెజ్ తిను రైస్ తినండి గోధుమ రాగి ఈ రెండు తింటా అంటే రాగి రొట్టె గాని లేదంటే చపాతి గాని చేసుకుంటా కొర్రలు అందుకని ఆ కొర్రలు గాని అందుకని వాళ్ళకి ఆ వంకాయ నా కోసం అని చిన్న కొడు ఇష్టం లే గుత్తంకాయ ఇందులో వంకాయలు బాగున్నాయి లేదంటే నేను నా కోసం అయితే చేసుకోలే గాని వంకాయలు బాగా ఫ్రెష్ గా ఉన్నాయి పచ్చ వంకాయలు తినాలనిపించే అంత ఫ్రెష్ గా ఉన్నాయి అందుకని సరే గుత్తంకాయ చేద్దాం చిన్న చిన్నగా ఉన్నాయి కదా వంకాయలు అని అనుకుంటున్నాను ఇది కూడా కట్ చేస్తాను అన్నమాట ఇందాక మీకు చూపించాను కదా అవన్నీ కట్ చేసి మిక్సీకి వేసుకుంటాను ఫస్ట్ చిన్న వేసిందండి అవునండి చిన్న మిక్సీ జార్ మూత అక్కడ పెట్టేసిందండి వాటర్ వేయకూడదండి ఇట్లా ఇది వేసాను నేను ఇప్పుడు కారం దీనిలోనే వేసేసుకుంటాను మా అమ్మ అయితే ఎండుమిర్చి చేస్తది నేనైతే కారం వేసుకుంటాను కారం పసుపు
చూడండి salt సరిపోతదే నాకు కొంచెం డౌట్ గా ఉంది salt ఇంకా నువ్వులు ఏంటంటే పచ్చి కాదు కొంచెం ఫ్రై చేశారన్నమాట దీంట్లో వేరుశెనగ పప్పు కొబ్బరి ఇంకేం వేసాను చిన్న అల్లం అల్లం ఇవన్నీ వేసాను తెల్లగడ్డ చూపించాను కదా మీకు వాటి వరకు వేసాను దీన్ని ఇంకా కొంచెం మెత్తగా చేస్తా అదిగోండి వాటర్ ఏలేదు కానీ ఇలా ముద్దగా వచ్చింది దీంట్లో మీకు కావాలనుకుంటే ఫస్ట్ వేసేటప్పుడు ఒక కొంచెం అన్ని ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయలేదు వేసుకోవచ్చు అది కూడా మంచి వాసన వస్తుంది అట్లా చేశాను కదా దీన్ని పక్కన పెడతాను ఇది ఉడుకుతా ఉంది చూడండి ఒకసారి వంకాయ బాగా ఫ్రెష్ గా లేతగా ఉంటే ఆవిరికే ఉడికిపోతుంది ఒరే మామిడికాయ ముక్కేద్దాం అనుకొని మర్చిపోయానే ఏం కాదు అవసరం లేదు రెండు టమాటాలు వేస్తున్నాను సరిపోతుంది కావాలంటే వేసుకోవచ్చు వాళ్ళు సిమ్లో పెట్టేశానండి ఇందాక ఒక ఆనియన్ పెట్టుకున్నాను కదండి సన్నగా కట్ చేసుకున్నా చూడండి ఎంత సన్నగా అంటే ఇంత సన్న సన్నగా మనం కోడిగుడ్డు పొరుటు అట్లా చేసుకుంటాం కదా అంత సన్నగా కట్ చేశాను దీంట్లో ఇది పెట్టేస్తున్నాను ఇది మనకు ఉప్పు కారం కానీ తెలియకపోతే ఇట్లా మిక్సీకి వేసేసిన తర్వాత కొంచెం నాలుగు మీద పెట్టుకుంటే మనకు అర్థమైపోతుందండి అంటే మనం తినేదానికంటే కొంచెం ఘాటుగా అనిపించాలి ఉప్పు ఉప్పంగా తగలాలి నాలుగుకి కారం కూడా కొంచెం సరక్ కనాలన్నమాట పెట్టినా సరక్ ఎస్ సరక్ కంటే అప్పుడు కారం సరిపోతుంది సరిపోయి సరిపోనట్టు ఉండిందంటే వంకాయలో పెట్టి ఉడికేసరికి ఇంకొంచెం తగ్గద్ది ఇవి రెండు కలిపేసుకుంటాం వంకాయ కొరకండి బాండలు పెట్టాను నూనె చూడండి చేపల కొరకంటే ఎక్కువ వేసా అంటే అది నాకు ఎక్కువ అండి నేను అంత వేయను మామూలుగా మీరైతే వేసుకుంటారేమో ఈ చూడండి వంకాయల్ని ఇట్లా ఇవి ఇక్కడ ఉంటాయి కదా వీటిని తీసేసి తోకను కొంచెం కట్ చేసేసి ఇట్లా ఘాట్లు పెట్టేశానండి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు ఒక్కదానికి కూడా పుచ్చనేది లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకైనా ఎందుకంటే పైన బాగున్నా కొన్నిటికి లోపల పుచ్చుంటాయండి నేనైతే చూశాను అన్నిటికీ వీటిని కడిగి ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉన్నాను అన్నం గాజే లోపల వీటికి ఇది పెట్టి ఈ పూర్ణం దీంట్లో పెట్టేసుకుంటానండి మసాలా దీంట్లో పెట్టేసుకుంటానండి ఎర్రగడ్డలు మీరు ఉల్లిపాయ అంటారేమో మేమైతే ఎర్రగడ్డలనే అంటామండి చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా కారం దీనికంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మీరు నాది చెప్పాను కదా భలే కారంగా ఉందండి కడుపులో మంట వస్తుంది అందుకని నేను 2 స్పూన్సే వేసుకున్నాను ఇట్లా పెట్టేసుకోండి అన్నిట్లో ఇదిగోండి నేను చేసిన మసాలా కరెక్ట్గా సరిపోయింది ఏదన్నా కొంచెం మిగిలినా తర్వాత పైన చల్లేసేయచ్చు నూనె కూడా కాగింది లోపల తిరిగి మాత్రకి నేనైతే ఇంకేం వేయలేదండి ఈ బాండలు ఎందుకు పెడుతున్నానంటే దీంట్లో మాడదు అడుగంటదు మాడదన్నమాట మిగిలింది కదా
మిక్సీ గిన్నెలో దీంట్లో ఏం బంగారం ఉండదండి కానీ ఏందో మన పెద్దోళ్ళు మనకు అట్లా అలవాటు చేసుకుంటారు కదా పచ్చడి చేసినా మసాలా చేసినా దాంట్లో అన్ని నీళ్లు పోసి ఇట్టిట్టని దాంట్లో వేస్తాం ఏముందండి దీంట్లో రౌ నీళ్లు పెడితే మా అమ్మ అట్లా పోస్తుంది అందుకని నేను పెట్టే పోస్తానండి ఆల్మోస్ట్ డన్ ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది వంకాయ బాగా మెత్తంగా వచ్చేసింది ఆయిల్ కూడా బయటికి వచ్చేసింది అవి చిన్న చిన్న చాపలు కదా ఎండు చాపలు ఈ వంకాయ ఉడికిపోయే లోపల అవి కూడా ఉడికిపోతాయి కొంతమంది ఈ ఫ్లేవర్ కి ఇష్టంగా అన్నం తింటారు కొంతమందికి ఈ ఫ్లేవర్ అసలు నచ్చదండి ఒకప్పుడు నాకు కూడా అసలు నచ్చేది కాదు కానీ ఇప్పుడు తింటున్నాను నేను కూడా ఉప్పు అయితే నేను చూడలేదు కానీ సరిపోయి ఉంటుంది టాప్ పెట్టేసి కొంచెం నీళ్ళు వేసేసి ఈ మూత పెట్టేస్తాను टू मिनट चूड़ अब मग्गिना अंत लाता का बट्टी तुंदर मग्गुतुन्नायि जरुगुतुन्ना मेगड़ी वंकाय इधी बेत वंकाय उपते चूडले कहीं सरपोदी खचिंग वन का मेन इधर मुगर वंकल की चापल पुलिस चूस्त दें उप चूड़ा अवसर उड़ा उप कड़ सर दाटो దీంట్లో కూడా సరిపోతదండి కాబట్టి ఇది సిమ్ లో పెట్టేస్తున్నాను సన్న మంట మీద ఇది కాసేపు మగ్గుతదండి ఇగండి నేను చపాతి చేసుకుంటూ ఉన్నాను ఇదైతే అయిపోయింది వంకాయ కూర ఇది చూడండి ఆల్మోస్ట్ ఉడుకుతా ఉంది చాలా వరకు ఉడికింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది मसाला लोपल पेटा कदमी इन बुद्धि चूँगी मतलब वो वंकायल मेरे को दींट माड़दी अंदव दींट वंकाय आलमोस्ट उड़की रे निमी अभी కొంచెం కొత్తిమీర జల్లానండి చల్లపినా ఏం కాదు నాకు ఇష్టం కొత్తిమీర ఫ్లేవర్ అంటే అందుకని నేను కొంచెం కొత్తిమీర వేసాను రెడీ అయిపోయిందండి ఆపేస్తున్నాను నాకు చపాతీ చేసుకున్నానండి చిన్న కన్నం నేను మామూలుగా నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటానండి చెప్పాలంటే అసలు నాన్ వెజ్ లేకుండా నేను అన్నం తినను ఇప్పుడు సోమవారం మంగళవారం శనివారం ఈ మూడు రోజులు నేను మామూలుగా తిను తినే రోజుల్లో ఇంకా నాన్ వెజే తింటానండి కానీ నేను దేవుని తలుచుకొని నేను తినను అనుకున్నానంటే ఇంకా నాకు అసలు టెంప్టేషనే ఉండదండి తినాలన్న ఫీలింగే రాదు నాకు చిన్న నీకు నా వంకాయ ఎవరు కావాలా దా బాగా ఉడికిందండి
చిన్నా కి వంకాయ మెత్తాళ్ళండి వీటిని నెత్తలు అని కూడా అంటుంటారు నాకు చపాతీ గుత్తంకాయ ఓకేనండి మీకు కూడా నా వంటలగా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి ఏదైనా సలహాలు ఉన్నా నాకు చెప్పండి కామెంట్ లో ఇంకాట్లా చేస్తే బాగుంటుంది అనేదైనా చెప్పండి అంటే నేను కూడా నేర్చుకుంటాను కదా అంటే ఇంకోసారి మీరు చెప్పినట్టు నేను ట్రై చేసుకుంటానండి ఓకేనండి థాంక్యూ అండి బై అండి।